గుప్త నిధుల త్రవ్వకాలకు పాల్పడిన 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ పురాతన అమ్మవారి పాదాల క్రింద భారీ ఎత్తున బంగారం ఉంటుంది అనే దురాశతో ఎలాగైనా చేజిక్కించుకోవాలని ముఠాగా ఏర్పడి గుప్త నిధుల త్రవ్వకాలకు పాల్పడిన 9 మంది వ్యక్తులు ముద్దాయిలను అరెస్ట్ చేశామన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప, డోండి ఎస్పీ నరసింహారెడ్డి సూచనలతో పత్తికొండ రూరల్ సిఐ డివి నారాయణరెడ్డి, మధ్యకెర ఎస్ఐ మస్తాన్వలి పోలీస్ బృందాలు నిందితుల కోసం కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు క్షుణ్ణంగా అన్ని ఆధారాలతో పాటు సైంటిఫిక్ ఆధారాలతో కలిపి ముద్దాయిలను గుర్తించారు. ముద్దాయిలు కర్నూలు అనంతపురం జిల్లాకు చెందిన వారిగా గుర్తించామన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ మిగిలిన వివరాలను వెల్లడించారు. సో ఈ కేసు వివరాల గురించి బ్రీఫ్గా చెప్పాలంటే దీంట్లో ముఖ్యమైన పాత్ర పోషించడం ముద్దాయి చిప్పగిరి మండలం కుందనకుర్తి గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్. తన గ్రామానికి సమీపంలో ఉన్న మద్దికెర గ్రామం అంటే చిప్పగిరి మండలం అయింది దాసరి వెంకటేష్ది. తన గ్రామం పక్కనే ఉన్న మద్దికెర గ్రామంలో పొలంలో మత్తమ్మ అమ్మవారి పురాతన పాదాలు ఉన్నాయి. ఈ మద్దికెర గ్రామానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో మత్తమ్మ అమ్మవారి పురాతన పాదాల దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు గ్రామంలో ఒక కుక్క అనేవండి. గుప్త నిధుల కోసం ఈ పాదాలని దగ్గర తవ్వితే మనకి భారీ ఎత్తున బంగారం ఉంటుందని కొంతమంది మాట్లాడుతున్నట్టు కుక్కండి. దీనికి ఈ ఒక గుప్తన త్రవ్వకాలకి సహకరించడానికి కుందనకుర్తి గ్రామానికి చెందిన తన బావమంది చిప్పగిరి బర్మే జయరాముడు, అలాగే బేతంచల్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన మంగళి వెంకటేశ్వరుడు, కృష్ణగిరి మండలం చెంచు ఎర్రగూడి గ్రామానికి చెందిన వజ్రం భాస్కర్ రెడ్డి, కొడవూరు మండలం పూలకుర్తి గ్రామానికి చెందిన గొల్ల పెద్దయ్య, కుంతకల్ మండలం నక్కాదొడ్డి గ్రామానికి చెందిన పిల్లల మారప్ప, వీళ్ళందరూ అందరూ పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు దేవస్థానంలో ఇలా వేరే విధంగా కలుసుకునేవాళ్ళు. సుమారు ఒక 6 నెలల నుంచి ఈ యొక్క ప్లాన్ చేశారు. ఇక్కడ మనం కలిసే పెద్ద మొత్తం బంగారం ఉంటుంది. సో వీళ్ళందరూ ఒక మూటగా ఏర్పడినారు. ఈ గుప్తంజన తవ్వకాలు చేసే ముందు ఒక స్వామీజీ ఉంటే పూజ చేస్తే పెద్ద ఎత్తున బంగారం దొరుకుతుంది ఒక మూఢ నమ్మకంతో స్వామీజీని గుంతకల్ మండలం నల్లదాసరిపల్లి గ్రామానికి చెందిన స్వామీజీ అలియాస్ గడ్డ రామాజీ అనే వ్యక్తిని తీసుకువచ్చి ఈ క్రమకాలు జరిపే ముందు అమ్మవారి పదాల దగ్గర పూజ నిర్వహించారు. సో ఈ గుప్త నిధుల కోసం క్రమకాలు జరపాలంటే ఒక జేసీబీ అవసరం ఉంటుంది. సో ఆ జేసీబీ కోసం డోల్ మండలం కొత్త గురుజు గ్రామానికి చెందిన ఓనర్ జేసీబీ ఓనర్ భక్తుద్దీన్తో మాట్లాడి ఆ జేసీబీ డ్రైవర్గా శేక్షం అనేది కూడా ఆ రోజు తీసుకురావడం జరిగింది. సో అంటే ఇక్కడ మనము అరెస్ట్ చూపిస్తున్న ముద్దాయిలో ఒక స్వామీజీ ఉన్నారు అంటే పూజ చేయడానికి. తర్వాత జేసీబీ తవ్వడానికి జేసీబీ డ్రైవరు, మరియు ఆ జేసీబీ ఇచ్చిన ఓనరు, మరియు ఈవిడంతా పైన తెలిపిన 5 మంది అప్పుడప్పుడు కలుసుకున్న మిత్రుడు అక్కడి ఈ ఒక తవ్వకాలు పాల్గొనడం వాళ్ళు. ఇది జరిగింది డిసెంబర్ 16 తేదీ సుమారు 9 గంటల సమయానికి రాత్రి మద్దికెర గ్రామానికి చేరుకున్నారు. వీళ్ళందరి ముందు మద్దికెర గ్రామంలో పోతున్నట్టు మీకు చెప్పారు. సీసీటీవీలు కూడా మేము చూపిస్తాము. జేసీబీ చుట్టుపక్కల ఎవరు చొంగిక్ లేకుండా చొంగిక్ లేని సమయంలో రాత్రి 9 ఆ సమయానికి జేసీబీ మెషిన్తో అక్కడ ఒక 4 స్తంభాలు ఉన్న ఒక పురాతన ఆలయం మాదిరి ఉంటుంది. దాని దగ్గర అమ్మవారి పాదికలు ఉన్నాయి. ఆ 4 స్తంభాలను పేకిలించి వాడు వాటి అడుగు భాగంలో జేసీబీ మిషన్తో ఒక 10 ఫీట్ అంటే ఒక పెద్ద గుంతలు ఏర్పాటు చేసి ఆ గుంతను గుప్త నిధుల కోసం ఒక వెతకడం జరిగింది. కానీ అక్కడ ఏమి దొరకలేదు. సో అక్కడ గుప్త నిధులు కానీ ఎటువంటి లేదు. సో వీళ్ళు అది తగిన తర్వాత వాళ్ళు ఓడికి పెట్టారు. అంటే ఇరవై
16వ తేదీ గుప్తరించే కోసం తవ్వకాలు జరిగింది. సో మనకి కొంచెం ఆలస్యంగా ఈ సమాచారం తెలుసుకో పత్రికా మిత్రుల ద్వారా మనకి సమాచారం వచ్చింది. అక్కడ పేపర్లో ముందుగా ప్రచురించారు పత్రికా మిత్రులు. పేపర్లో వచ్చిన సమాచారం మేరకు మనం సీరియస్గా తీసుకుని 28వ తేదీ డిసెంబర్ 28వ తేదీ మధ్యకర పోలీస్ స్టేషన్తో కేసు నమోదు చేయండి. సో తర్వాత డోర్ డిఎస్పీ గారు, సిఐ పత్తికొండలు, ఎస్ఐ మధ్యకర హస్తమౌళి గారు వీళ్ళందరూ మరి ఈ టీము సహకరించారు. మా పోలీస్ సిబ్బంది బాగా లోతుగా దర్యాప్తు చేస్తూ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న సీసీటీవీలు మరియు వీళ్ళకి రాబడిన ఒక ముఖ్యమైన సమాచారం మీకు ఒక వ్యక్తి మనకు ముఖ్యమైన సమాచారం ఇచ్చారు. ఆ రాబడిన సమాచారం మీకు డోర్ డిఎస్పీ గారు, సిఐ పత్తికొండలు మరి ఎస్ఐ హస్తమౌళి ఈ టీంలో 8 మందిని ఈరోజు మార్నింగ్ వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న ముద్దాయిలు దాసరి వెంకటేష్, మంగళి వెంకటేశ్వరుడు, పిల్లల మారప్ప, ఓజం భాస్కర్ రెడ్డి, వల్ల పెద్దయ్య, గడ్డ రామాంజనుడు అలియా స్వామీజీ, బర్మే జయరాము, సయ్యద్ ఫక్రుద్దీన్ అలియా సుభాష. సో ఈ 8 మందిని ఈరోజు మేము అరెస్ట్ చూపించడం జరుగుతుంది. దీని భాగంగా ఒక జేసీబీ, ఒక ఆటో మరియు 3 2-వీలర్స్, 8 సెల్ ఫోన్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీడియా ముఖ్యంగా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు 8 వేల కాలంలో విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు ఆకలి, ఏదో ఒక సంఘ విద్రోహ శక్తులు ఈ కార్యాలు చేస్తున్నారని కొన్ని కుంకాలు వస్తున్నాయి. కొన్ని ఘటనలు ఇలాంటే ఈ గుప్త నిధుల తవ్వకాల కోసం కూడా జరిగి ఉంటాయి. ఇప్పుడు చూస్తే అక్కడ ఉన్న అమ్మవారి పాదకాలు కింద